నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయగత్. కళ్యాణ్ గారు, ఎప్పుడూ చెప్పుకునేలాగానే నెంబర్ ఆఫ్ మెయిల్స్. అయితే ఒక మెయిల్ చూశానండి, రాధమ్మ ఆవిడ మెయిల్ చేశారు. నాకు మెయిల్ అంతా చదివిన తర్వాత ఏమనిపించిందంటే, డబ్బుంటే ఏదైనా చేసేయచ్చు. అక్కడ అడగటానికి కానీ మాట్లాడటానికి కానీ క్వశ్చన్స్ తప్పు కూడా ఒప్పైపోతుందేమో బహుశా అన్నట్లు అనిపించిందండి ఆవిడ మెయిల్ చూశాక. మరి ఎందుకు డైరెక్ట్ గా మాట్లాడేద్దాం ఒకసారి కాల్ చేసి. తప్పకుండా మేడం, తప్పకుండా. ఎంత భయంకరంగా ఉన్నారండి, ఎంత భయంకరంగా ఆలోచిస్తున్నారో రకల్యాణ్. బహుశా మీరు కేసులు చూస్తారు కాబట్టి మీకు అనిపించదేమో. హలో అమ్మా. నమస్తే రాధమ్మ గారా? అవునండి. అమ్మా నమస్తే, నేను జయానమ్మ, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తూ ఉన్నాను. బాగున్నారమ్మా? అమ్మా నాతో రైట్ రైట్. కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, మీతో మాట్లాడొచ్చా? రైట్ రైట్. మీరు మెయిల్లో పెట్టిన విషయం ఒకసారి డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. మా రాధమ్మ గారు నమస్తే. అమ్మా నమస్తే అండి. అమ్మా చెప్పండి, మీ వయసు ఎంత? నా వయసు 50 సంవత్సరాలు అండి. ఏంటమ్మా ఈ వయసులో వచ్చిన సమస్య ఏంటో చెప్పగలరా? నేను ఎన్నాళ్ళుగానో బదనపడుతున్న సమస్య డాక్టర్ గారు. మా వారి సంసారాన్ని పట్టించుకునేవారు కాదు. పెళ్ళైన కొత్తలోనే వింత ప్రవర్తన చూశాను ఆయనది. పెద్దలు చేసిన పెళ్లి? పెద్దలు చేసిన పెళ్లి అండి. పిల్లలు ఎంత మంది అమ్మా? పిల్లలు 3 అండి, 2 ఆడపిల్లలు 1 బాబు. ఏం చేస్తుంటారు అమ్మా అతను? ఏం చేసేవారు, ఏం చేస్తుంటారు? ఆయన ఏం చేయరండి, ఎందుకంటే ఆయన్ని దత్తు తీసుకున్న తల్లి చాలా ఆస్తి ఇచ్చిపోయింది, 4-5 కోట్లు ఇచ్చింది. 1 కోటి రూపాయలు వడ్డీకి తిప్పుకుంటాడు. ఆ డబ్బు మీదే విలాసాలు సరదాలు తీర్చుకుంటాడు. మా పట్ల ప్రేమ అనేది చూపించడు. పిల్లలు సెటిల్ అయిపోయారమ్మా, చదువుతున్నారా, ఎలా ఉన్నారు పిల్లలు, ఏంటి వాళ్ళ పరిస్థితి? పిల్లలు 3 డిగ్రీలు తీసుకున్నారండి, 2 పాపలు జాబ్ చేస్తున్నారు. పిల్లవాడికి ఇంకా ముందు చదువులకి డబ్బు ఇవ్వనంటాడు. ఏంటంటే అసలు సమస్య ఏంటంటే, అతను ముందే మాకు కొన్ని షరతులు పెట్టాడు. ఏమంటే తనేమన్నా పడి ఉండాలి, తన మాటకి ఎదురు తిరగకూడదు, పిల్లలు కూడా ఆఖరికి నౌకర్ని పెట్టడు, తనేం చెప్తే అది చెయ్యాలి అంటూ కొన్ని షరతులు పెట్టాడు అండి. నేను అన్నిటికీ పిల్లల భవిష్యత్తు కోసం ఒప్పుకునే ఉన్నాను. ఇప్పటి వరకు తనకు ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, అది చూసుకుని ఈ వీర్రవీగుడు, అది కాక పురుషుడు పులి అనుకున్నాడు. ఒక రోజు ఉదయం ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన గదిలోకి వెళ్లి తలుపులేసుకున్నారు. ఎవరి అమ్మాయి, ఎంత వయసు, ఎక్కడ అమ్మాయి? ఎవరో చిన్నమ్మాయి అండి. అది 5 గంటల తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి వడ్డించమన్నాడు. సరే వడ్డించాను. ఆ అమ్మాయి చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళిపోయింది తినేసి. ఆయన చేతులు కడుక్కుంటుండగా అడిగాను ఎవరి అమ్మాయి అని. అంటే చెప్పాడనమాట, ఒక పేద పిల్ల, వెనక ముందు ఎవరూ లేరు, చిన్నప్పుడే పెళ్లి చేశారు, భర్త అప్రయోజకుడు అమాయకుడు, ఈమెను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు వదిలేసి. ఆ అమ్మాయిని ఆదరించడానికే మన ఇంటికి తీసుకొచ్చాను. ఆ అమ్మాయి ప్రాధేయపడింది ఆదరించమని, అందుకని ఇంటికి తీసుకొచ్చాను, ఇక్కడే ఉంటుంది అని చెప్పి వెంటనే తను కూడా గదిలోకి వెళ్ళిపోయాడండి. మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? మమ్మల్ని వాక్ స్వాతంత్రం లేకుండా చేశాడు కదా ఆయన, ముందరే చెప్పాడు కదా నేనేం చేసిన అది చూస్తూ ఉండాలి. ఏంటమ్మా మీరు వైఫ్ కదా, ఈ ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ కదమ్మా, అంటూ వన్స్ పెళ్ళంటూ జరిగాక అక్కడ ఆస్తి పాస్తులు ఏముంది కళ్యాణ్ గారు? కానీ దానికి ముందు ఇవి రాకముందు మీ స్థానబలం ఎంత ఉందమ్మా? మీ ఒక భార్యగా మీకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, 3 పిల్లల తల్లిగా మీకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఇవి వచ్చే టైంకి 3 పిల్లల్ని కన్నారా లేదా? వచ్చే టైంకి 3 పిల్లలు ఉన్నారండి నాకు. మరి ఆటోమేటిక్ గా మీకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? పిల్లలు కనేటటువంటి మెషిన్ లాగా మీరు మీ పాత్ర, లేదంటే ఒక భార్యగా మీకు స్థానం ఉందా? పిల్లల మీద కూడా అరిసేవాడు, ఏమన్నా అడిగితే అరిసేవాడు, నేనేమన్నా మాట్లాడినా నోరు మూసుకో అని చెప్పేవాడు. 3 పిల్లల్ని కని మీకు దిగ్గొట్టాడు మీ నెత్తి మీద మాట్లాడకుండా? అంతే అండి, అలాగే చేశాడు. రైట్ రైట్. మీరేమన్నా చదువుకున్నారమ్మా? నేను డిగ్రీ చేశానండి. ఏం లాభం, అన్ని చేసి వంటింటి కుందేలని అయిపోయాను, ఇంటికి పని మనిషిని అయిపోయాను, ఒక జైలుకి పరిమితం అయిపోయింది నా బ్రతుకు. అప్పుడు ఇటు మీ అత్తగారి తరపున గానీ అమ్మ వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఈ విషయం తెలుసనమ్మా?
తెలుసండి, కానీ ఈయన ఆర్థిక బలం చూసుకుని వాళ్ళు ఏం మాట్లాడేవారు కాదు. అంటే డబ్బుంటే ఏదైనా చేసేయొచ్చా? ఏం డాక్టర్ గారు, ఊహ ఎలా ఉన్నారు జనం, ఇలా కూడా ఉన్నారా? అంటే డబ్బు ఒకటే కాదమ్మా, డబ్బు ఇచ్చేటటువంటి అహంకారంతో పాటు వచ్చే కండబయలం, గుండె ధైర్యం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మరి ఇతను మరి ఆ వ్యక్తిత్వం ఏంటి అనేది మరి అతనితో మాట్లాడితే మనకు అర్థమవుతుంది. కానీ ఆ తర్వాత ఈ అమ్మాయితో ఏమైనా ప్రయాణం మీ ఇంట్లోనే కొనసాగిందమ్మా, అక్కడితో ఆ కథ ముగిసి ఆ అమ్మాయి బయటకు వెళ్ళిందా? లేదండి, ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది, ఇప్పటికీ ఇంట్లోనే ఉంది, ఇన్నేళ్ళు జీవచంద బతికాను నేను. అదేంటమ్మా చాలా అసహ్యంగా ఉంది వింటానికి. నా పిల్లల కోసం పిల్లల ముందు అల్లరి పడకూడదు అని ఈ విషయాలు లోకానికి తెలియకూడదు మా జీవితం గురించి. అసలు కాదమ్మా, ఇన్ని సంవత్సరాలు 16 ఏళ్ల క్రితం ఆవిడ మీ జీవితంలోకి వచ్చింది, ఇంకా తెలియకుండా, అంటే మనం అనుకుంటే తెలియకుండా ఉండదు కదా. పిల్లలు వయసు పెరిగే కొద్దీ ఇంకొక స్త్రీ ఇంట్లో ఉంటే ఆటోమేటిక్ అర్థమైపోతుంది కదా తను ఎవరని, మీ తరపున ఆయన తరపున కాదు కదా. పిల్లలు కూడా అడిగేవారండి, ఏంటమ్మా ఏంటి ఎన్నాళ్ళు అసలు ఆమె ఎవరు అని. పిల్లలు ఏం అడిగేవారు అనేది పక్కన పెట్టండి, వాళ్ళు చాలా చంటి పిల్లలు, అప్పుడే 1-3 ఇయర్స్ అంతే మాక్సిమం ఈవిడ ఎంటర్ అయ్యే టైం కి. మీరేం ప్రశ్నించారు? బంధువులం లేదండి, నాకు అవకాశం లేదు. అవకాశం లేదు ఎందుకంటే నా పేరెంట్స్ చచ్చిపోయారు, అన్న వదిన్లు అక్క చెల్లెళ్ళు వీళ్ళు కూడా ఇదొక భారంగా భావించేవారు. ఎప్పుడన్నా వెళ్తే కూడా ఇంకా వాళ్ళకి చులకనవ్వకూడదని నేను వచ్చేసాను అనమాట, వెళ్లేదాన్ని కాదు. కాబట్టి నాకు అసలు బంధుబలం కూడా లేదు. సరే, మీరు ఓకే బంధుబలం లేదు, సహసహకారాలు లేవు, మీరు అడిగేటటువంటి ప్రశ్నలు అతని దగ్గర నుంచి వచ్చిన జవాబు ఏంటమ్మా? ఇదే చెప్పాడండి, ఆమెకి నిస్సహాయురాలు, ఆమెని ఆదరించడానికి నేను తెచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. నా నిస్సహాయత గురించి ఎవరు ఆలోచిస్తారని అడగలేదా మీరు? అడిగితే కసురుకునేవాడండి, చెయ్యెత్తేవాడు, ఏం చెయ్యాలి. రాదమ్మా, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే కనుక మీతో పాటు వచ్చి 16 సంవత్సరాల పాటు మీ ఇంట్లో ఒక మనిషిగా మీ స్థానానికంటే బలమైనటువంటి స్థానం తీసుకున్నటువంటి ఆ గొప్ప స్త్రీ ఎవరైతే ఉందో ఆవిడ నిజంగా మొదటి నుంచి నిస్సహాయరాలా, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా బాయ్కాట్ చేశారా? అసలు ఆవిడ కథ ఏంటి బ్యాక్గ్రౌండ్ లో? ఆవిడకి పెళ్లి చేశారండి, చిన్నప్పుడే పెళ్లి చేశారట. ఆ భర్త అమ్మాయి కూడా అంట, అతను అప్రయోజకుడు అంట, అందుకని అసలు వీళ్ళే కొట్టి కొట్టి ఇద్దరు కలిసి మా ఆయన ఆవిడ కలిసి కొట్టి కొట్టి వెళ్ళిపోయేటట్టు చేశారు అతన్ని. రైట్, అంతేగాని అతను వదిలి వెళ్ళిపోలేదు. సో ఇదంతా కూడా నిస్సహాయరాలు, నేను దాన ధర్మాలు చేసేటటువంటి గొప్ప గుణం ఉన్న వ్యక్తిని ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో తీసుకొచ్చి కాపాడాను అనేది ఒక కట్టుకథ మాత్రమే. అనిపిస్తుంది నాకు, అట్లా కావాలనే తీసుకొచ్చాడు అనిపిస్తుంది. రైట్ ఓకే, కానీ ఇదంతా నాకు గుండె కోత కదండి. ధైర్యం చేసి మీ ముందుకు వచ్చాను ఈ సమస్యను తీసుకుని. చాలా లేట్ అయిందమ్మా, చాలా ప్రయాణం. మీరు అడిగేటటువంటి ప్రశ్న బహుశా నిలదీసేటటువంటి పూర్తి స్థాయి ఎఫర్ట్ అనేటటువంటిది జరిగింది అనేటట్టు నేను అనుకోవట్లేదమ్మా. ఈరోజు పిల్లల వయసు పిల్లల వరకు వచ్చింది అంశం, పిల్లల పెళ్లి వరకు వచ్చింది కాబట్టి మీరు బహుశా మాకు కాల్ చేసి ఉండొచ్చు, ఈమెయిల్ పంపించి ఉండొచ్చు. వాళ్ళిద్దరికి ఏమైనా పిల్లలు ఉన్నారమ్మా? సో ఈ 16 సంవత్సరాల పాటు మీకు జరిగినటువంటి ప్రయాణంలో ఏ మీరు ప్రశ్నించలేక గట్టిగా బిగ్గరగా మాట్లాడలేనటువంటి పరిస్థితి, బయట మీకు ఎవరు హెల్ప్ లేకపోవటం వల్ల కాంప్రమైజ్ అయ్యి తలదించుకుని ముందుకెళ్ళటం తప్ప ఇంకో దారి లేదు అనేది మాకు అర్థమైంది. ఇంటి అవసరాలు, పిల్లలు చదువులకు సంబంధించినటువంటి ఖర్చులు, మీ అవసరాల వరకు అక్కడ వరకు అతను ఏర్పాటు చేయటం అనేది బాగానే జరిగిందా? అంటే అన్ని అవసరాలు తీర్చేవాడు కాదండి, ఏదో రోజు దైనందిన జీవితానికి ఏదేది కావాలో అది తెచ్చి ఇంట్లో పడేసేవాడు. ఆ డబ్బులు కూడా మా చేతికి ఎప్పుడు ఇవ్వలేదు. సో మానసికంగా మా పిల్లలు, నా కూతుళ్ళు సంపాదించిన డబ్బు కూడా అతని చేతిలోనే పెట్టాల్సి వచ్చింది, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేదు. ఇంకేమన్నా అలవాట్లు ఉన్నాయమ్మా ఈ మహానుభావుడికి, అంటే తాగటం గానీ ఇలాంటివి ఏమన్నా? లేదండి, అలవాట్లు ఏం లేదు. వేరే ఆడవాళ్ళు అలవాట్లు, ఈవిడ వచ్చిన తర్వాత ఈవిడ ఎంటర్ అయిన తర్వాత వేరే ఆడవాళ్ళు అలవాట్లు ఇంటి బయట గాని? లేదండి, అసలు రూమ్ లో నుంచి బయటకు వస్తే కదా. కాదు కళ్యాణి గారు, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు వరకు ప్రశ్నించినటువంటి రాధమ్మ గారు ఈరోజు మాకెందుకు ఈమెయిల్ పంపించారు? అది నేను ఎప్పటికైనా దీనికి సొల్యూషన్ ఉంటుంది మీ దగ్గర అని. రాధమ్మ గారు ఆలోచన కరెక్టే, మీ మాటకు అడ్డొస్తున్నాను,
కానీ ఏంటంటే టైం ఇస్ ద ఎసెన్స్ అమ్మ. బహుశా ఇది ఏంటంటే చాలా లేట్ అయింది, అయినా కానీ మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. పిల్లల్ని కనేసాను కాబట్టి నేను తలంచుకుని దించుకుని తలదించుకుని ముందుకెళ్ళటం తప్ప ఇంకో దారి లేదు అని చెప్పి స్టార్టింగ్లో మీరు వెనకడుగు చేశారు చూడండి, అదే ఈరోజు మీ మెడ చుట్టుకుంది. పిల్లల మీద ప్రేమ చూపించడండి. నా మీద ప్రేమ అసలు ఎప్పుడో పోయింది, అసలు లేదు ప్రేమ, ఏదో వాడుకున్నాడు తప్ప. ఇప్పుడు ఆ ఈ ప్రేమనంతా ఆమెకి ఇస్తుంటే నాకు ఎంత కంటకింపుగా ఉంటుంది. పిల్లలు ఏమైపోతున్నారు, పిల్లలు పెరిగారే వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి అనే ఆ ఆలోచన కూడా లేదు ఆ మనిషికి. ఇప్పుడు అతనికి ఆలోచన లేదు, అక్కడ ఉన్నటువంటి ఆమెకి సిగ్గు లేదు, మనకు అర్థమవుతుంది. కానీ ఏంటంటే ఈ రోజు అతనితో మాట్లాడటం ఇంపార్టెంటా ఆవిడతో మాట్లాడటం ఇంపార్టెంటా? మనం అతనితోనే మాట్లాడాలండి. ఆవిడెవరు? ఆవిడ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సనే కానీ ఇప్పుడు ఈ రోజు ప్రైమరీ పర్సన్ అయిపోయింది, ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయింది. మీకంటే బలమైనటువంటి స్థానంలో నిలబడి ఇంటినే శాసించే కెపాసిటీలో ఉంది ఆవిడ. థర్డ్ పర్సన్ కావద్దు, ఆవిడ ఫస్ట్ పర్సన్. సరే, ఆవిడ పక్కన పెడదాం. మీ అబ్బాయి ఏమంటున్నాడు? ఎందుకంటే తండ్రి తర్వాత స్థానం ఆ అబ్బాయిదే కాబట్టి ఆ అబ్బాయి ఈ మనిషిని నిలదీసే కెపాసిటీలో లేదా? ఇంకా అబ్బాయి ఏం చేస్తాడండి? ఏమన్నా కొంచెం ఎదురు తిరిగాడంటే కొట్టడం, లేకపోతే 2-3 రోజుల దాకా వాళ్ళకి పనిష్మెంట్. ఇప్పుడు మా ద్వారా మేము ఒక సలహా సూచన ఇవ్వటం ద్వారా ఈవిడ్ని ఇంట్లోంచి బయటకు పంపించటం అనేటటువంటిది ఎంతవరకు సాధ్యపడుతుంది అని మీరు అనుకుని మాకు చేశారమ్మా. అది సాధ్యమా అసాధ్యమా? 1. 2 ఏంటంటే ఈరోజు ఆవిడని అక్కడే ఉంచండి అని మేమైతే మా నోటితో మేము చెప్పలేము. ఎవరైనా కూడా ప్రపంచంలో ఎవరైనా కూడా ఇది ఇల్లీగల్, ఇది ఏంటంటే మనం అందరం ఖండిస్తాం. ఓకే ఓకే, సుప్రీంకోర్టు ఈ సెక్షన్ తీసేసి పెళ్లి కాకపోతే పెళ్ళి అయిందమ్మా. వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? తెచ్చి ఉంచుకున్నాడు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒకటమ్మా, మేము అతనితో మాట్లాడే ముందు మీ ఎక్స్పెక్టేషన్ మాకు క్లియర్ కట్ గా కావాలి. ఈరోజు 16 సంవత్సరాల పాటు ఈ మొక్క పెద్ద మాన అయింది. ఓకే, దీన్ని తుంచటం అనేటటువంటిది అందమైన జీవితంలో ఉండే మా ఇద్దరికి సాధ్యపడుతుందా లేదా? 1. 2, అది కాదండి నా ఉద్దేశం. ఆవిడ ఇక్కడ ఉండి చచ్చేంత వరకు ఇక్కడే ఉన్నా, నేను చనిపోయేంత వరకు ఆవిడ ఇక్కడ ఉన్నా కూడా పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యతయుతం రోలు తండ్రిగా అతను పాత్ర పోషించగలిగితే కనుక నేను సంతృప్తి చెందుతాను అనే ఉద్దేశంతో చేశారా? ఈ రెండిట్లో ఏంటండి, పిల్లల్ని పోషించగలడు ఆమెను పంపించేసి, ఇక ముందు పిల్లలు భారం అంతా తను చూసుకోగలడు అనే ఉద్దేశంతోనే నేను మీకు ఇచ్చేసాను. ఒక ప్రయత్నం చేద్దాం, దగ్గరుంటే ఫోన్ ఇవ్వండి, దూరంగా ఉంటే ఫోన్ కలపండి. మరొకసారి ఆయనకి కనెక్ట్ చేస్తారండి? తప్పకుండా అండి, ఒక నిమిషం అండి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. ఆఫ్టర్ కాల్ హోల్డ్. హలో, ఎక్కడున్నారు? నేను బయట ఉన్నాను, చెప్పు. అంటే విషయం చెప్పు. ఏం లేదు, మన భాగవతమే. దాని గురించి ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ గారితో మాట్లాడాను. ఎవరు? నాకా నీకా? ఇద్దరికి. నీకేమైంది? నాకేం కాలేదే. నీకేం కాలేదని నువ్వు అనుకుంటున్నావు? సరే, నాకే ఫోన్ నాకోసమే అనుకో. డాక్టర్ గారికి అన్ని చెప్పేశాను నేను. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది, అంత విపులంగా చెప్పాల్సిన అంత బాధ ఏమొచ్చింది నీకు? ఆనందరావు గారు నమస్తే. ఆనందరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. సారీ అండి, కానీ కొద్దిగా మాకు టైం కేటాయించవలసిందిగా మా విన్నపం. చెప్పండి. ఏం లేదు, నేను అడిగేది ఏం లేదు. అలా కాదు, 16 సంవత్సరాల క్రితం ఎవరో ఒక వేరే ఆడవాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారంట, ఆవిడతో పాటు మీ ప్రయాణం మొదలైందంట, ఇప్పటికీ కూడా అది కొనసాగుతుందంట. దానివల్ల ఏంటంటే ఈవిడికి లభించవలసినటువంటి స్వేచ్ఛ అవనియండి, ఆనందం అవనియండి, జీవితం అవనియండి ఆవిడకి లభించలేదంట. దాంతోపాటు పిల్లలు కూడా సఫర్ అయ్యారంట, 3 పిల్లలు, వయసు వచ్చినటువంటి పిల్లలు. బాబు ఎంఎస్ చేయడానికి బయటకు వెళ్ళాలి అంటే కనుక దాని మీద మీరు పూర్తిస్థాయి సహకారం అందించట్లేదంట. ఆడపిల్లలు, పెళ్ళయ్యేటటువంటి ఆడపిల్లలు ఈ వయసుకు వచ్చి వాళ్ళు సంపాదిస్తే కనుక ఆ సంపాదన మీద కూడా మీరు డిపెండ్ అవ్వటం జరుగుతుంది, ప్లస్ వాళ్ళకి పెళ్ళిళ్ళు చూడటం జరగట్లేదంట. సో ఇది సారాంశం. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆనందరావు గారు? సార్, ఇక్కడ విషయం ఏంటంటే వినండి. ఇప్పుడు ఒక ఆమె ఒక అంటే ఏమి సోర్స్ లేని టైంలో ఎవరు లేరు ఆమెకి, ఏదో నేను పక్కనున్న పరిచయాలు కాబట్టి కొద్దిగా ఆ ఉద్దేశంతో నన్ను ఆశ్రయం అడిగింది. సార్, ఇలాగ ఉంది నా పరిస్థితి, కొంచెం మీరు దయచేసి ఏమనుకోకుండా మరి ఇలాగ నాకు ఆశ్రయం కల్పించగలరా అంటే, దాంట్లో ఏముందమ్మా ఏ ఆడదైనా కానీ తప్పదు, మరి మనం ఆదుకోవాలి, ఇది భారతదేశం, ఇది భారతదేశంలో స్త్రీని గౌరవిస్తేనే బాగుంటుంది, కాబట్టి దానికి అభ్యంతరం. నీకు ఏం కావాలి నా నుంచి అంటే, ఇలాగ ఉంది సార్ పరిస్థితి, నాకు బయట నేను ఎక్కడ సంపాదించుకోలేను, నాకు ఏది లేదు కాబట్టి కొంచెం మీ దగ్గర ఉండగలుగుతానంటే. ఆవిడ ఎవరండి, రోడ్డు మీద అడుక్కున్న ఆవిడ?
కాదండి ఇది అవుతుందండి, ఆమె భర్త వచ్చేసి కొంచెం మైల్డ్ గాను తాగుబోతూ కొద్దిగా చూసేవాడు కాదు, కొట్టేది ఇట్లా హింస హింస గురి అయ్యేదన్నమాట. ఆమె కనిపించే మగాళ్ళ అందరినీ కూడా ఆవిడ ఇలాగే ఆదరణ అడుక్కుంటా ఉంటదా? ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఉంటేనే అడుగుతారు. ఆవిడతో మీకు పూర్వపు పరిచయం ఉంది? పరిచయం అంటే పక్కింటి వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడతారు కదండి మామూలుగా. సరే మీరు మాట్లాడారు, సరే మేము ముందే ఖండించాలని అనుకోవట్లేదు, మీ వర్జన్ మీరు చెప్పండి. మీరు ఖండించినా ఖండించకపోయినా నేను చెప్పేది నా వర్షం ఒకటే. ఓకే, మేము ముందే మాట్లాడాలని అనుకోవట్లేదు, తర్వాత మాట్లాడతాం, ముందు మీరు చెప్పండి. అలాగే సార్, మీకు కొన్ని పదాలు నచ్చట్లేదు. అడిగింది మీకు వచ్చింది నా ఇంట్లో ఉంటుంది, అయితే ఉంటుంది కాబట్టి దానికి ఆవిడ నాకు నా భార్య కూడా నాకు దానికి ఏం అడుగు చెప్పలేదు ఇంతకాలం అయింది. ఈ రోజున మరి మీ ముందు తీసుకొచ్చి ఆ బాధను ఎందుకు వెళ్ళకపోకుందో అయితే నాకైతే తెలీదు. ఆవిడకి బుర్ర లేదు, మీకు బుర్ర ఉంది. ఇప్పుడు అది కాదు సార్, అది కాదు సార్, సారీ ఆనందరావు గారు మీ మాటకు అడ్డొస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆవిడ ఆవిడకి బుర్ర లేదు, ఆవిడకి బుర్ర పనిచేయలేదు, ఇంతకాలం ఆవిడ ఒక డిప్రెషన్లో పాతుకుపోయింది, ఆవిడకి బుద్ధి లేదు, ఒక నిస్సాయ స్థితిలో ఉండేటటువంటి ఒక ఆడదాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోపెట్టిగా ఆవిడ సహాయత ఇవ్వటం, ఆవిడకు ఒక జీవితాన్ని ఇవ్వటం వల్ల ఇక్కడ నా భార్య పొజిషన్ ఏంటి, నా పిల్లల పొజిషన్ ఏంటి, మినిమం కామన్ సెన్స్ ఆ వయసులో ఉన్న మీకు లేదా? జీవితాన్ని ఇచ్చారు ఆమెను తీసుకొచ్చి అంటారు. జీవితాన్ని ఇవ్వడం అంటే ఏంటి? పెళ్ళన్న చేసుకోవాలి, ఉంచుకోవాలని ఉంచుకుంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే జీవితాన్ని ఇచ్చినట్లా. ఆ జీవితాన్ని నేను ఆవిడకి ఇవ్వలేదు, ఆవిడకి కేవలం నేను గార్డియన్ టైప్ అంతవరకే ఉన్నాను. నా భార్య నా సొంతం, అది ఆమె ఆలోచించుకోకుండా మీకు వేరే విధంగా చెప్పడంలో మీరు వేరే విధంగా నన్ను అంటే అసలు గార్డియన్ అనేటటువంటి దానికి డెఫినేషన్ కూడా చెప్తే బాగుంటది ఆనందరావు గారు. నేను పోషిస్తున్నాను ఆమెని. మీరు పోషిస్తున్నారు అంతే? ఎస్, అంతవరకే. ఓకే, సరే సరే, కానీ వేరేవి ఏమీ లేవు. రెండవది పోతే పిల్లల్ని చూడటం లేదు, మీరు అది ఇది అంటారు. పిల్లల్ని ఎంతకాలం చూస్తామండి? చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఒక స్టేజ్ వచ్చేంత వరకు పెంచుతాము, చేస్తాము, స్కూల్కి తీసుకెళ్తాం, వస్తాము. ఇప్పుడు వాళ్ళు పెద్ద వయసు పెద్దవాళ్ళు అయ్యారు, ఒక డిగ్రీ చదువుతున్నారు. ఆ చదివే వయసులో వాళ్ళకి మనం తోడు అవసరం, వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళనివ్వాలి. మనము నువ్వు సైన్స్ తీసుకోవాలంటే నేను సోషల్ చదువుతానన్నప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు పిల్లల మైండ్ ఎలా ఉంటుంది? అప్పుడు మనం వాళ్ళని తేలేం కదా. నేను అట్లా ఫ్రీగా వదిలేను, తప్పితే వాళ్ళని ఏదో నేను అందరిని నేను కజ్జాల పెట్టుకోవాలి, నా మాట వినాలి అని దురుద్దేశం ఎక్కడ లేదు. గార్డియన్ ఎప్పుడు గదిలో కూర్చొనే చేస్తాడా ఆమె పోషణ అంతా? తండ్రిగా బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఆడపిల్ల మీద ఉంటుంది, మగపిల్లవాడి మీదుగా ఉంటుంది, అందరి మీద భార్య మీద కూడా బాధ్యత ఉంటుంది. బాధ్యత లేకుండా ఏ మగాడు మొగుడు ప్రవర్తించడు. కాకపోతే వీళ్ళు అర్థం చేసుకునే విధానాలు వేరున్నాయి. బాధ్యత లేదు పిల్లల్ని చదివించలేదు అనేసి నేను చిన్నప్పటి నుంచి మరి ఎవరు కట్టారండి ఫీజులు? వాళ్ళని నూరు బాగా నూరు పోసింది వాళ్ళ మెదడులోకి, నాన్న ఇట్లా నాన్న ఇట్లా నాన్న ఇట్లా అని. ఆయన చెప్పేదంతా డ్రామా, అదేం కాదు. తీసుకొచ్చాడు, గదిలోకి వెళ్ళాడు. పదహారేళ్ల నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఏ గదిలోకి వెళ్ళాడమ్మా? ఏ గదిలోకి వెళ్ళాడు? ఎవరి గదిలోకి వెళ్ళాడు? ఏం చేశాడు ఆ గదిలో? మా మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళాడండి. ఇవాళ వరకు నేను ఆ రూమ్ లో అడుగు పెట్టలేదు. ఈ అమాయకత్వమే కదా తల్లి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆనందరావు గారు, గార్డియన్షిప్ అంటే మాస్టర్ బెడ్రూమ్ లో ఈవిని బయటకు నెట్టేసి ఆవిడతో పాటు ఉండటాన్ని గార్డియన్షిప్ అంటారా? ఏమో నాకు ఫస్ట్ టైం ఈ గార్డియన్షిప్ యొక్క మీనింగ్ తెలిసింది ఇంతకాలం నేను 20 సంవత్సరాలు చదువుకున్న తర్వాత. సార్, ఇప్పుడు ఆమె ఒక మాట ఉపయోగించింది డ్రామా అని, మరి అది కూడా తలుపేసుకుని కూర్చుంది డ్రామా అవ్వచ్చు కదా? డ్రామా సంగతి పక్కన పెట్టండి. మీ బెడ్రూమ్ లో వేరే స్త్రీకి అసలు స్థానం ఎందుకు? ఆవిడ ఉండవలసినటువంటి అవసరం ఏముంది? నిరాశరాయలైనటువంటి ఒక స్త్రీకి బెడ్రూమ్ లోకి తీసుకొస్తేనే ఆశ్రయమా? ఇప్పుడు బెడ్రూమ్ అంటే వేరే రూమ్ మనం కట్టించలేం కదా సార్. అందుకని భార్య ఉండాల్సిన ప్లేస్ లో ఎవరినో తీసుకొస్తానంటారు? మీ బెడ్రూమ్ లో పెట్టి ఈవిడ బాత్రూమ్ ఇచ్చారు ఈవిడికి? నేను బాత్రూమ్ ఎవరికి ఇవ్వనట్లా? ఒక భర్తగా ఆ పని చేయను కదా. మరి ఏం చేశారు? హింసించకూడదు. మరి ఏం చేశారు? హింసించకూడదు అంటే మొదటి ప్రిఫరెన్స్ భార్యకే ఇస్తారు. ఏ భర్త అయినా కానీ, ఎంత తాగుబోతైనా, ఎంత వ్యభిచారి అయినా కానీ, ఎంత తిరుగుబోతైనా కానీ, కట్టుకున్న పిల్లానికి ఇచ్చిన తర్వాత రెండో వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకి మనము కొంతవరకు న్యాయం చేయాల్సి వస్తుంది. ఫస్ట్ న్యాయం ఎవరు చేస్తాము? భార్య పిల్లలు చేస్తాము. కానీ వీళ్ళు అర్థం చేసుకోకుండా ఒక ముసుగి అని మీకేదో చెప్పేశారు. ఒకటి 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 ఆనందరావు గారు,
మాకేదో చెప్పేస్తే మేము నమ్మేయటానికి మేమేమి ఇక్కడ చెవులో పువ్వులు పెట్టుకోలేదు. మేము చెప్పేది ఒకటే అంశం, భార్యకి బెడ్రూమ్లో ఇవ్వనటువంటి స్థానం వేరే స్త్రీకి ఎందుకు ఇచ్చారు? దాన్ని మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా. కాదండి, ఆవిడ బయట ఉంది, ఈవిడ బెడ్రూమ్లో ఉందన్నది మీరు ఒప్పుకుంటున్నారా లేదా? స్త్రీని బెడ్రూమ్లోకి తీసుకెళ్తారా? ఇదేం సంస్కృతి అండి బాబు. తీసుకెళ్ళటం కాదు, 16 సంవత్సరాల పాటు అక్కడే ఉంచారు. పిల్లలతో పాటు ఉంచొచ్చు కదా, ఇంకా వేరే రూమ్ లేదా? ఈమెని వేరే రూము, ఆమెని వేరే రూమ్ లోనే పెట్టాము. రెండు ఇద్దరికి రూమ్లే ఉన్నాయి, ఎవరు బయట హాల్లో పడుకోవట్లేదు. ఈవిడ నేను బయట ఉన్నానంటే, బయట ఉన్నానంటే ఇంటి బయట ఉందా లేకపోతే ఎక్కడ ఉంది? దాంట్లో రావాలి కదా కరెక్ట్. మాస్టర్ బెడ్రూమ్ లో పెట్టినాము అని అంటున్నారు. ఆనంద్ర గారు, మీ రూమ్ ఎక్కడ ఉన్నానండి? మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏ రూమ్స్ లో ఎంత మంది ఆడవాళ్ళు ఉన్నారన్నది మాకు అక్కర్లేదు ఆ లెక్క. కానీ మేమేం జనాభా లెక్కలు రాసుకునే వాళ్ళం కాదు. ఇక్కడ ఆవిడతో, ఎవరైతే ఈ సోకాల్డ్ గార్డియన్ అనేటటువంటి ఆడపిల్లతో మీరు జాలి చూపించి ఇప్పటి వరకు మీరు ప్రయాణం చేసినటువంటి ఆడపిల్లతో మీకు ఎటువంటి సంబంధం ఉంది అనేది క్లియర్ కట్ గా చెప్పేసేయండి. వద్దులేండి, మేము అంత పాపం చేయండి. 16 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఏం చూడలేదండి ఆయన. పిల్లలకి తండ్రి ప్రేమ దక్కిందా? నాకు భర్త ప్రేమ దక్కిందా? ఏమి దక్కలేదు. ఆయన ఏదో చెప్తున్నాడు నాకు భార్య ముఖ్యం అది ఇది అని. 16 ఏళ్ళ నుంచి భార్య ముఖ్యం కాక ఇవాళ డాక్టర్ గారి ముందు భార్య ముఖ్యం అయిందా? 16 ఏళ్ళ నుంచి ఆమెతోనే గడిపాడు, పగలు రాత్రి. అసలు ఏ టైంలోనూ బయటకు వచ్చేవాడు కాదు, భోజనానికి తప్ప. అటువంటి వాడికి భార్య ముఖ్యము, పిల్లలు ముఖ్యము అంటే ఇవాళ నమ్ముతానా నేను? ఏమి లేదండి, ఇదన్నీ కట్టుకథలు. ఆమెతోనే, ఆమె ఇంట్లో ఉంటే మేము ఇంట్లో ఉండలేము, ఆమె మేము ఉండాలి ఇంట్లో అంతే. నేను ఒక ప్రశ్న అడుగుతాను, 16 సంవత్సరాల పాటు మీరు ఎందుకు నోరు మూసుకుని ఊరుకున్నారు? మీరు నిలదీయకపోవటం అనేటటువంటిది ఆ మనిషికి 3 కొమ్ములు రావటానికి ఒక ప్రధానమైనటువంటి అంశం, అవునా కదా? లైన్ లో ఉన్నాడు. ఆ రోజు ధైర్యం లేక, మాకు వాక్ స్వాతంత్రం లేక, నాకు వెనక ముందు ఎవరు లేక, నా పిల్లల్ని నేను జీవితం లాగా బతికాను. ఆనందరావు లైన్లో ఉన్నారు. చెప్పండి. ఏం చెప్తామండి బాబు, ఫైనల్ గా ఆవిడ ఏం కోరుకుంటున్నారో ఒకసారి అడిగి దాన్ని బట్టి ఈ సమస్యకు ఒక కంక్లూజన్ చెప్పడానికి ట్రై చేద్దాం. ఏమ్మా, ఏం కోరుకుంటున్నారు తల్లి మీరు? నేను ఒకటే కోరుకుంటున్నానండి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే ఈ కంప అంతా బయట వాళ్ళు కూడా చూస్తారని నాకు లోపల బాధగా ఉంది. అది ఎవరికి తెలియకూడదు అనుకుంటే ఆ అమ్మాయిని పంపించేయండి. ఉంటే ఆ అమ్మాయి ఉండాలి, లేకపోతే మేము ఉండాలి. ఆ అమ్మాయిని పంపించిన పరిస్థితిలో నేను నా పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోతాను. సార్ ఇప్పుడు అదే, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారనే మనోధైర్యంతోనే బయటికి వెళ్తాను. వచ్చింది నాకు, వచ్చింది ఆవిడకి ఆ ధైర్యం వచ్చింది అని చెప్పి ఇప్పుడు లైవ్ లో చెప్తున్నారు. ఆవిడ ఒకే ఆప్షన్ ఇచ్చింది, నేను పిల్లలు ఇక్కడ ఉండాలా, ఆ మహానుభావురాలు ఇక్కడ ఉండాలా, ఆవిడ బయట పంపిస్తారా, మమ్మల్ని బయట పోమంటారా? సమాధానం స్ట్రైట్ గా చెప్పండి. మీ క్వశ్చన్ తీసి తగలేయండి సార్, అది కాదు. ఆవిడ, ఈవిడ, ఈవిడ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఈ 16 ఏళ్ళ నుంచి నేను భరించాను. ఆయనతో పాటు ఆవిడ చాకరీ కూడా నేనే చేశాను. ఆవిడేమి ముట్టుకునేది కాదు, బట్టలు కూడా ఉతికాను. ఆవిడ అంత పిచ్చి పనులు చేశారు. నేను నా పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోతాను అంతే. తను ఏం చేసుకుంటాడు చెయ్యి. ఆనందరావు గారు, మీకు ఒక నమస్కారం అండి. మీలాంటి సంస్కారవంతుల్ని ఇంతవరకు మా జీవితంలో చూడలేదండి. చాలా ధన్యవాదాలు లైన్ లోకి వచ్చినందుకు. అంతే అంతే, క్షమించండి, మేము మాట్లాడినందుకు మీతో. నమస్కారం, ఉండండి. ఇక్కడి వరకు తీసుకొచ్చింది మీరే. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇలాంటి అంశాలు వింటే కనుక ప్రతి వాళ్ళకి మేమేమన్నా ఈ ప్రోగ్రామ్ ద్వారా రాంగ్ ఐడియాస్ ఇస్తున్నామేమో, ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఆశ్రయం కలిగించామో, నిరాశ్రయులైనటువంటి స్త్రీలు అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ ఓపెన్ అవుతుందేమో అనే భయంతో అతను గుడ్ బై చెప్పాం. ఇంకెక్కువ మాట్లాడలేమమ్మా అలాంటి వ్యక్తులతో. మీకు అవకాశం ఉంటే ఒకసారి పర్సనల్ గా డాక్టర్ గారిని కలవండి, మరింత మనోధైర్యం తెచ్చుకోండి తల్లి. మీ నిర్ణయం మీరు తీసుకోండి, సరేనా? ఓకే అండి. ప్రతి అడుగు ఆలోచనతో తీసుకోవాలి, ఇమోషన్తో కాదు.
ఇప్పుడు ఆ మనిషి మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు, ముగ్గురు పిల్లల్ని తీసుకుని నువ్వు బయటకు ఎలా బతుకుతావు అని చెప్పి మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మీ మీద డిపెండ్ అయినప్పుడు బహుశా అతను చెప్పినటువంటి కాన్సెప్ట్ రైట్ ఏమో, బహుశా అదే కాన్సెప్ట్ వల్ల చాలా మంది ఆడవాళ్ళు అలాగా దహించుకుపోతున్నారు. కానీ ఇప్పుడు పిల్లలు నీ వెంట ఉన్నారు అనేటటువంటి మనోధైర్యం, పిల్లలు మిమ్మల్ని కాపాడుతారు అనే ధైర్యం మీకుంటే కనుక ఇక్కడ ఇమోషన్తో కాదు లాజిక్తో నిర్ణయం తీసుకోండి. ప్రతి నిర్ణయంలో ఒక ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ ఉండాలి, అది నాలాంటి సైకియాట్రిస్ట్ అయినా అవ్వచ్చు లేదంటే ఒక లీగల్ హెల్ప్ అయినా అయి ఉండొచ్చు. ఆ విధంగా మీరు ఖచ్చితమైనటువంటి ఒక మార్గాన్ని నిర్ణయించుకుని ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్ అమ్మా, నమస్తే అమ్మా. థాంక్యూ సో మచ్ అండి. నమస్తే రాధమ్మ. నమస్తే రాధమ్మ. నమస్తే డాక్టర్ గారు. ఆల్ ద బెస్ట్. జాగ్రత్త. నమస్తే. బా, ఎంత అమాయకంగా ఉన్నారు కళ్యాణ్ గారు. జయ గారు అమాయకంగా ఉన్నారా? వాళ్ళని అలా అమాయకంగా ఇలా మౌల్ చేస్తారా? నాకు ఒక్కటే అర్థం కావట్లేదండి, ఈ కాన్సెప్ట్ విన్న దగ్గర నుంచి, మెయిల్ చూసిన దగ్గర నుంచి, అంటే ఆర్థిక స్వాతంత్రం లేకపోతే పార్ట్నరు ఏం చేసినా పడాలా? అది ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఆమె చెప్పేది అదే కదా. ఆర్థిక స్వాతంత్రం, ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఆర్ ఇండిపెండెన్సీ ఇస్ ఇన్ అవర్ బ్రెయిన్. ఈ దరిద్రం చూసేదానికంటే నా మటుకు నేను మరుతాను, లేదంటే 1 ఇయర్ అవకాశం, 2 ఇయర్స్ అవకాశమే, 3 ఇయర్స్ అవకాశమే, 16 సంవత్సరాలు అవకాశాలు ఇస్తారా? 16 సంవత్సరాల పాటు ప్రశ్నించి నువ్వు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తావు అని అడుగుతున్నాడు. ఇంట్లో పెట్టుకుంటే తప్పేంటని మాట్లాడుతున్నాడు. అందుంచి టైం ఇస్ ది ఎసెన్స్ అన్నానమ్మా. అడగవలసినటువంటి సమయంలో అడగాలి, నిలదీయవలసినటువంటి సమయంలో నిలదీయాలి, నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా డాక్టర్ గారు, ఖచ్చితంగా. రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ జయ గారు. నమస్తే.